ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని మొత్తం వ్యవసాయ వర్తకాన్ని తన ఇద్దరు మిత్రులకు అప్పగించాలని భావిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజస్థాన్లోని రూపన్ఘర్లో జరిగిన రైతు ర్యాలీలో పాల్గొన్న రాహుల్ వ్యవసాయ వర్తకంపై దేశంలోని 40% మంది ప్రజలు ఆధారపడి ఉన్నారని వివరించారు. సాగు చట్టాలు అమలైతే దేశంలోని ఒక్క యువకుడికి ఉద్యోగం రాదని తెలిపారు. సాగు చట్టాల వల్ల రైతులకు మాత్రమే కాకుండా కార్మికులు, వ్యాపారులకు కూడా నష్టమే అని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. సాగు చట్టాల విషయంలో ప్రధాని పేర్కొన్న ఐచ్ఛికాలతో ఎలాంటి లాభం ఉండదని రాహుల్ తెలిపారు. हिंदुस्तान में बिके, ये लक्ष्य है. और मैं सिर्फ किसानों को नहीं कह रहा हूँ, मैं छोटे व्यापारियों को कह रहा हूँ, मैं छोटे बिजनेस, मिडिल साइज बिजनेस वालों को कह रहा हूँ, मैं मजदूरों को कह रहा हूँ, मैं युवाओं को कह रहा हूँ, जब ये कानून लागू होंगे हिंदुस्तान के कोई भी युवा को रोजगार नहीं मिलेगा. नरेंद्र मोदी जी कहते हैं मैं ऑप्शन दे रहा हूँ. हाँ, ऑप्शन दे रहे हैं. तीन ऑप्शन दिए हैं. पहला ऑप्शन भूख, दूसरा ऑप्शन बेरोजगारी और तीसरा ऑप्शन आत्महत्या.